హాయ్ అండి, బావా మర్దళ్ళ ప్రేమ కథ 25వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఇక హాస్పిటల్లో ఉన్న రవీంద్రను కలవడానికి హోమ్ మినిస్టర్ వచ్చారు. ఏమయ్యే రవీంద్ర, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆనంద్ కార్తిక్ ఎక్కడ ఉన్నారో ఇంకా కనిపెట్టలేకపోయావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ పనుకుని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నావా? మన వాళ్ళకి ఏం చెయ్యాలో వివరంగా చెప్పాను. ఈ పాటికి మన వాళ్ళు మనకు గుడ్ న్యూస్ తీసుకుని వస్తుంటారు. మీరు ఆవేశపడి బీపీ తెచ్చుకోకండి అని అన్నాడు రవీంద్ర. ఏం వస్తుంటారో ఏమో, ఆ విధవులు తాగేసి ఎక్కడ పడిపోయి ఉండారు? నేను వెంట పడకపోతే మీరు పనులు సక్రమంగా చేస్తారా? ఏ పని సరిగ్గా చేయడం రాదు. ఈసారి కానీ ఏమైనా తప్పుడు తడకలు వేస్తే మనం సీఎంకి అడ్డంగా బుక్ అయిపోతాం. అది గుర్తు పెట్టుకుని సాక్ష్యాలు ఏమీ లేకుండా పూర్తిగా తుడిచివేయండి. అర్థమైందా అని ఐజీ వైపు సీరియస్గా చూశాడు హోమ్ మినిస్టర్. ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్, మనం అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతాయి. మీరేమీ టెన్షన్ పడకండి అని అన్నాడు రవీంద్ర. టెన్షన్ కాదు రవీంద్ర, ఆ డేవిడ్ రైట్ హ్యాండ్ అయిన మైకేల్ గాడు ఫోన్ల మీద ఫోన్ చేసి చంపుతున్నాడు. అనుకున్న టైంకి ఆ అమ్మాయిలను అప్పగించకపోతే వాళ్ళిచ్చిన అమౌంట్కి డబుల్ అమౌంట్ పే చేయమంటున్నాడు. ఇప్పుడంత అమౌంట్ ఎక్కడి నుండి తేవాలి? ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చాను కదా, ఇప్పుడు నేను ఒక్కడిని ఎందుకు భరించాలి? అమౌంట్ అంటే ఎలాగో అలాగే ఇచ్చేయచ్చు, కానీ మన వల్ల వాడి పేరు బయటికి వస్తుందని తెలిస్తే మన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు. ఆయనకు కానీ ఇదంతా మనమే చేస్తున్నామని తెలిసిందనుకో మనం కటకటాలు వెనుకుంటాం అని అన్నాడు హోమ్ మినిస్టర్. ఇక ఇంతలో సతీష్ రమేష్ న్యూస్ చూడగానే ఆనంద్ వాళ్ళ దగ్గరికి వెళ్లారు. వాళ్ళు అటు వెళ్ళగానే ఇంటికి పోలీసులు వచ్చారు. వాళ్ళను చూడగానే సుమతికి భయం వేసింది, మళ్ళీ ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని. లక్ష్మి, పోలీసులు ఎందుకు వస్తున్నారు? ఆనంద్ చిన్నుకి ఏమైనా అయ్యిందేమో, నాకు భయంగా ఉంది లక్ష్మి అని అంది సుమతి. అక్క భయపడొద్దు, నేను మాట్లాడతాను అని పోలీసుల వాళ్ళతో. ఎవరు కావాలండి అని అంది లక్ష్మి. ఇది ఆనంద్ వాళ్ళ ఇల్లేనా? అవునండి. ఏమైంది సార్, మా ఆనంద్ కనిపించాడా? ఎక్కడ ఉన్నాడు? ఆనంద్కేమీ కాలేదు కదా అని అంది లక్ష్మి. అదేంటండి, మేము ఆనంద్ కోసం ఇంటికి వచ్చాం, మీరు మమ్మల్ని అడుగుతారేంటి? ఆనంద్ కోసం వచ్చారా? ఆనంద్ ఇక్కడున్నాడని మీకెవరు చెప్పారు సార్? వాడికి ఏమైందో, నా కూతురికి ఏమైందో అని మేము ఇక్కడ తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ ఉంటే మీరు వచ్చి మా ఆనంద్ గురించి మమ్మల్ని అడుగుతున్నారు. మా ఆనంద్ అద్వైతే ఎక్కడ ఉన్నారో మీరే వెతికి పెట్టాలి సార్ అని అంది సుమతి. ఏంటి, పోలీసులతోనే ఆటలా? క్రిమినల్స్ని దాచిపెట్టడం చట్టరీత్యా విరుద్ధం. పదండి లోపలికి వెళ్ళి వెతుకుదామని పోలీసులు లోపలికి వచ్చారు. అంతలోనే లక్ష్మీ వాళ్ళ మామయ్య రమణ గారు పోలీసులను రావడం చూసి వచ్చారు. పోలీసులను చూసి ఆగండి అని పిలిచారు రమణ గారు. ఎవరవయ్యా నువ్వు, మమ్మల్ని ఆగమని చెప్తున్నావు? మా పనికి అడ్డురాకు. ఇంటిని సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ ఉందా అని అడిగాడు రమణారావు గారు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, మాకే రూల్స్ చెప్తావా? అడ్రే, క్రిమినల్స్కి ఆశ్రయం ఇచ్చిందే కాకుండా మళ్ళీ రూల్స్ మాట్లాడుతున్నారు. ఎక్కువ చేసే అందరినీ లోపల వేసి బొక్కలు ఇరగదీస్తా. రే ముసలోడా, పక్కకు తప్పుకో అని అన్నారు పోలీసు వాళ్ళు. ఈ ముసలివాడెవరో తెలుసుకుని వచ్చి నా ఇంటిని సెర్చ్ చేయండి, అలా కాకుండా దౌర్జన్యం చేస్తే నేను మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఏంటి, మా మీద నువ్వు కేసు పెడతావా? ఈ ముసలివాడికి మతి భ్రమించినట్టుంది, పోలీసు మీదే కేసు పెడతాడట అని గట్టిగా పగలబడి నవ్వాడు. ఒక్క నిమిషం ఆగండి, నాకు మతి భ్రమించిందో మీకు మతి భ్రమించిందో కొద్దిసేపట్లో తెలుస్తుంది అని ఎవరికో ఫోన్ చేశాడు రమణారావు. వాళ్ళతో ఏదో మాట్లాడి పోలీసులతో ఇదిగో మీతో మాట్లాడతాడట అని చెప్పాడు. ఏంటి, ఫోన్ చేస్తే మేము భయపడిపోయి ఫోన్లో ఉన్న అతనికి నీకు సలాం కొడతామనుకున్నావా? పోవయ్యా, నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాం కానీ అని అన్నారు పోలీసు వాళ్ళు. ఫోన్లో వ్యక్తితో సార్ విన్నారా అని అన్నాడు. విన్నాను రమణారావు గారు, ఫోను స్పీకర్ ఆన్ చేయండి అని అన్నాడు ఫోన్లో వ్యక్తి. రమణారావు గారు ఫోన్ స్పీకర్ ఆన్ చేయగానే నీ పేరేంటి అని అడిగారు. నీకెందుకు చెప్పాలి, అసలు నువ్వెవరు అని అడిగారు పోలీసు వాళ్ళు. డిఎస్పీ మాధవ్ హియర్ అని అన్నారు ఫోన్లోని వ్యక్తి. సార్ అని గజగజ వణికాడు పోలీసు అతను. ఇప్పుడు చెప్తావా నీ పేరేంటో, నువ్వు ఏ స్టేషను? సార్ సుందరం సార్ నా పేరు, నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ సార్. వెంటనే స్టేషన్కి వెళ్ళి నీ సస్పెన్షన్ ఆర్డర్ తీసుకో. వెళ్ళే ముందు ఆయనకి క్షమాపణ అడిగి వెళ్ళు. సార్ తప్పైపోయింది సార్, ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి సార్, ఇంకెప్పుడూ ఇలా చేయండి సార్ అని అన్నాడు పోలీస్ అతను. మన చేతిలో పవర్ ఉందని ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడకూడదు. అసలు ఆయన ఎవరో తెలుసా? మానవతామూర్తి. ఆయన రమణారావు గారు, ఎంతో మందిని మంచి మనసుతో ఆదుకున్న సహృదయుడు, గొప్ప సంఘ సంస్కర్త, మా గురువు గారు. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఎన్ని మాటలన్నా కనీసం ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వాలని తెలియదా నీకు? స్టేషన్కి వెళ్ళి సస్పెన్షన్ ఆర్డర్ తీసుకుని నాకు వచ్చి కనిపించు అని రమణారావు గారితో మీకు మా వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమించండి సార్ అని అన్నారు డిఎస్పీ గారు.
అయ్యో మాధవ్, అంత మాట అనద్దు. ఎప్పుడు చిన్నప్పుడు చదువు చెప్పిన నీకు నన్ను అంతలా గుర్తు పెట్టుకోవలసిన అవసరం లేదు అని అన్నారు. అలా అనకండి సార్, మీరు నేర్పిన విలువల వల్లే నేను ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నాను. ఏమిచ్చినా మీ రుణం తీరదు సార్ అని అన్నారు డిఎస్పీ గారు. నేనిప్పుడు చేసినది కూడా నా డ్యూటీలో భాగమే సార్, అంతేకాని నేనేమీ మీకోసం ప్రత్యేకంగా చేయలేదు. అది నీ సంస్కారం మాధవ్, నీలాంటి సంస్కారవంతుడికి గురువైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది మాధవ్ అని అన్నారు. అలాగే సార్, మీకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాకు ఇన్ఫామ్ చేయండి సార్. అలాగే అని చెప్పి కేసు గురించి కూడా స్టడీ చేస్తున్నాను, త్వరలోనే సాల్వ్ చేస్తాను, క్రిమినల్స్ ఎవరైనా సరే పట్టుకొని తీరుతాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు డిఎస్పీ గారు. బాబాయ్ గారు, మీరు సమయానికి రావడం వల్ల గండం తప్పింది, లేకపోతే ఏవేవో ప్రశ్నలు వేసి విసిగించేవాళ్ళు అని అంది సుమతి. అవును మామయ్య, మీరు రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. వాళ్ళు రావడం చూసి నేను ఇటు వచ్చాను. సమయానికి నేను ఇంట్లో ఉండడం వల్ల ఇటు వచ్చాను, కానీ లేకుంటే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలతో తికమక పెట్టేవాళ్ళు అని చెబుతూ ఉండగా మళ్ళీ గేటు నుండి ఎవరో లోపలికి వస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు వారు. ఇంతలో హోమ్ మినిస్టర్ రవీంద్ర దగ్గరకు ఒక వ్యక్తి వస్తారు. ఇక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. హోమ్ మినిస్టర్ రవీంద్ర ఇద్దరు ఆ వ్యక్తి వైపు చూశారు. సార్, నా జీవితం బుగ్గిపాలైపోయింది, మీరే నన్ను కాపాడాలి సార్ అని అన్నాడు వచ్చిన వ్యక్తి. సుందరం, ఏంటది అసహ్యంగా ఆడవాళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నావని అన్నాడు రవీంద్ర. ఏం చేయమంటారు సార్, ఇప్పుడు ఏడుపు తప్ప నాకింకేం మిగిలింది. అబ్బా సుందరం, ముందు ఆ ఎదవి ఏడుపు ఆపి అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అని అన్నాడు హోమ్ మినిస్టర్. ఏం చెప్పమంటారు సార్, ఇది చూడండి సార్ అని అతని చేతిలో ఉన్న సస్పెన్షన్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ చేతికిచ్చాడు. ఏంటిది సస్పెన్షన్ ఆర్డర్లా ఉంది, ఎవరిచ్చారు? సస్పెన్షన్ ఆర్డర్లా ఉండడం ఏంటి సారు, అది సస్పెన్షన్ ఆర్డరే. మీరు చెప్పిన పని చేసినందుకు ఆ డిఎస్పీ సార్ ఇచ్చారు. మీ సస్పెన్షన్ ఆర్డర్ గురించి మినిస్టర్ గారు చూసుకుంటారు, కానీ ముందు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు అని అన్నారు రవీంద్ర గారు. సుందరం అక్కడ జరిగిందంతా పూసగుంటున్నట్లు చెప్పారు. అయితే డిఎస్పీ మాధవ్కి ఈ ముసలోడు టీచర్ అన్నమాట, గురువుకి గురుదక్షిణగా నీ సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చాడన్నమాట. దీని గురించి నువ్వేమి టెన్షన్ పడకు సుందరం, మీ డిపార్ట్మెంట్కే మినిస్టర్ నేను, దీన్ని క్యాన్సిల్ చేయడం చిటికిలో పని నాకు. దీన్ని నేను క్యాన్సిల్ చేస్తాను, కానీ ఇంతకీ ఆ డిఎస్పీ మాధవ్కి నీతో ఏం పని, నిన్ను ఎందుకు కలవమన్నారు అని అన్నారు హోమ్ మినిస్టర్. ఏమో సార్, నాకెలా తెలుస్తుంది సార్ నన్ను ఎందుకు కలవమన్నారు, ఈ సస్పెన్షన్ ఆర్డర్తో వచ్చి నన్ను కలువు అని అన్నారు సార్, అంతవరకే నాకు తెలుసు అని అన్నాడు సుందరం. సరే వెళ్ళి కలువు, ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్ అని ఆర్డర్ సుందరం చేతికిచ్చాడు హోమ్ మినిస్టర్. అది తీసుకుని సుందరం ఆ ఆర్డర్ వైపు మినిస్టర్ వైపు అయోమయంగా చూశారు. సుందరం, నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని కలిసేలోపే మీ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది, నువ్వు కంగారు పడకుండా వెళ్ళిరా అని అన్నారు. సరే సార్ అలాగేనని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుందరం. రవీంద్ర, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ ఆ ఆనందు కార్తిక్ ఫినిష్ అవ్వాలి, అలాగే ఆ 40 మంది అమ్మాయిలు నా దగ్గరకు తిరిగి రావాలి. నీ వెనక నేనుంటా, ఏం జరిగినా నేను చూసుకుంటా, అది కూడా కాదంటే ఆ ఇంట్లో వాళ్ళని ఎత్తుకొచ్చేయండి అని అన్నాడు. వాళ్ళ కోసం వాడే మన దగ్గరకు పరిగెత్తుకుంటా వస్తారు అని అన్నాడు హోమ్ మినిస్టర్. సరే సార్, మన వాళ్ళు ఆ ఇంటి దగ్గరలోనే ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. చెయ్యి ఫోన్, తొందరగా చెయ్యి. కానీ ఇప్పుడు వెళ్ళిన ఈ పోలీసులు లాంటి దద్దమ్మలు కాదు కదా వీళ్ళు అని అన్నాడు హోమ్ మినిస్టర్. వీళ్ళు అలా కాదులే సార్, చూసి రమ్మంటే కాల్చుకొచ్చే రకం వీళ్ళు అని అక్కడ ఉన్న రౌడీలకు ఫోన్ చేశాడు రవీంద్ర. రౌడీలు రవీంద్ర చెప్పింది విని, అలాగే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం అని ఫోన్ కట్ చేశారు. 10 మంది రౌడీలు గేటు తీసుకుని ఇంట్లోకి వెళ్ళారు. ఏయ్ ఎవర్రా మీరు, నేరుగా ఇంట్లోపలికి వస్తున్నారేంటి అని అన్నారు రమణారావు గారు. రే ముసలడా పక్కకు తప్పుకో అని ఐరన్ రాడ్ తీసుకుని అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అడ్డు వెళ్ళిన రమణారావుని కూడా కొట్టారు. రే ఏంట్రా మీ దౌర్జన్యం, అసలు ఎవర్రా మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకు కొంచెమైనా బుద్ధిందా లేదా, మీకంటే వయసులో పెద్ద ఆయన కదా, మీ తండ్రి లాంటి వారు అలాంటిది ఆయన్ని కొడతారా, మీరు అసలు మనుషులేనా అని అడిగింది సుమతి. ఎక్కువ మాట్లాడావా, మాట్లాడితే నిన్ను కొట్టాల్సి వస్తుంది అని అన్నారు రౌడీలు. అమ్మా సుమతి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు అన్నంత పని చేసేలా ఉన్నారమ్మా. అయ్యో బాబాయ్ గారు, మీరు ఇలా రెండు ఇక్కడ కూర్చోండి, అయ్యో రక్తం వస్తుంది, ఒరే విధవల్లారా మీ చేతులు విరిగిపోను, మీకు ఇదేం పోయే కాలంరా ఇలా రక్తం వచ్చేటట్లు కొట్టారు. ఉండండి బాబాయ్ గారు, కాఫీ పొడి తెచ్చి అద్దె కట్టుకట్టుతాను అని కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటే. ఎక్కడికి వెళ్ళేది నువ్వు, ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదు అని అన్నారు రౌడీలు. ఒరేయ్ రక్తం విపరీతంగా కారిపోతుందిరా, ముదనష్టపు ముఖాలు వేసుకుని అలా అడ్డుపడతారేంట్రా, పక్కకు తప్పుకోండిరా అని అంది సుమతి. అంతకుముందు కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళినా లక్ష్మి తన దగ్గర ఫోన్ ఉండడంతో వెంటనే రమేష్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇక రమేష్, సతీష్ నేను ఇప్పుడే బయలుదేరతాం అని చెప్పి సతీష్ని తీసుకుని ఇంటికి బయలుదేరాడు రమేష్. లక్ష్మి కాఫీ పొడి తెచ్చి సుమతికి ఇచ్చింది. సుమతి రమణారావు గారి గాయంపై అద్ది కట్టుకట్టింది.
అయ్యో బాబాయ్ గారు, ఎంత రక్తం విపరీతంగా పోతుంది, హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుంటుంది లక్ష్మి, కానీ ఈ విధవలు మనల్ని వెళ్ళనివ్వరే, ఇప్పుడు ఏం చేయాలి లక్ష్మి అని అంటుంది సుమతి. పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేస్తా అని అన్నారు అక్క. ఎందుకైనా మంచిది, డిఎస్పీ మాధవ్ తన నమ్మకస్తులైన 4 పోలీసులను మఫ్టీలో ఉంచాడు అక్కడే. పోలీసులు రౌడీలు లోపలికి వెళ్లడం చూసి డిఎస్పీ మాధవ్కి ఇన్ఫామ్ చేసి లోపలికి వచ్చారు. రౌడీలు 3 చేతులకు తాడు కట్టి వాళ్ళ రెక్కలు పట్టుకుని ఈడ్చుకుపోతున్నారు. అప్పుడే పోలీసు వాళ్ళకి ఎదురు వచ్చిన ఒక రౌడీని కాలు మీద కాల్చేశాడు. పోలీసులు రౌడీలు తెచ్చిన ఐరన్ రాడ్స్ తీసుకుని వాళ్ళని వీరభద్రుడు బాదారు. తర్వాత వాళ్ళందరినీ తాడుతో కట్టేశారు. కొద్దిసేపటికి డిఎస్పీ మాధవ్ పంపిన పోలీసులు వచ్చి అందరినీ అరెస్ట్ చేసి జీపికించారు. ఇంతలో రమేష్ సతీష్ కూడా వచ్చేశారు. రమేష్తో, సార్ మీ ఇంట్లో జరిగిన డ్యామేజ్కి నష్టపరిహారం వీళ్ళతోనే ఇప్పిస్తాం, ముందు ఆ పెద్దాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పెద్దాయిన అని కూడా చూడకుండా రక్తం వచ్చేటట్లు కొట్టారు సార్ ఈ దుర్మార్గులు, వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం, చిన్నప్పుడు తిన్నదానితో సహా కక్కిస్తాం అని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. సతీష్, నాన్నని తీసుకెళ్తాను, ఇక్కడే ఉండు, మళ్ళీ ఎవరైనా వస్తే ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు రమేష్. అలాగే బావా అని అన్నాడు సతీష్ కూడా. ఇక మరోవైపు ఆనంద్, కార్తిక్, స్వప్న, అద్వైత, అనిల వాళ్ళు ఎలా ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడాలని డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇంతలో లచ్చమ్మ, మల్లిక, రత్న, గోవింద్ కిందకి వచ్చారు. ఆనంద్ ఏం కావాలి అన్నట్టు వాళ్ళ వైపు చూశారు. మా విజయ్, సుమన్లు ఏమయ్యారో, ఎక్కడ ఉన్నారో చెప్పండి బాబు అని అంది లక్ష్మమ్మ. దీని ముఖం చూడండి అని మల్లిక ముఖం చూపించి, పెళ్ళై 4 నెలలు కూడా కాలేదు, ఇది బయటపడడం లేదు గాని లోపల కుమిలి కుమిలి ఏడుస్తుంది బాబు, మీరు చెప్పింది విని మిమ్మల్ని నమ్ముకొని మా ఊరి నుండి మీతో వచ్చేశాం, ఇక్కడికి వచ్చాక ఏమేమో జరుగుతుంది, మా పిల్లోడు వాళ్ళ పిల్లోడు ఇంతవరకు కానరాలేదు, ఏటైనాదోనని గుబులుగా ఉంది అని అంది లచ్చమ్మ. ఆ విషయాలన్నీ భోజనాలు చేశాక మాట్లాడుకుందామమ్మ, అప్పుడే సతీష్ భోజనాలు కూడా తీసుకువచ్చాడు. ఆనంద్, కార్తీక్ కూడా వెళ్ళి అవన్నీ లోపలికి తీసుకొచ్చారు. అద్వి, వెళ్ళి అందరినీ తీసుకురా అని అన్నాడు ఆనంద్. అలాగే మామయ్య అని పైకి లేచింది అమ్మాయిలు పిలవడానికి. అనిల కూడా వెళ్ళింది. ఇక అందరూ వచ్చారు. అందరూ వచ్చారు మామయ్య అని అంది. అందరూ వచ్చారా అద్వి అని అడిగాడు. అందరూ వచ్చేశారు మామయ్య. సరే పదండి భోజనాలు చేశాక ఏం చెయ్యాలో ఆలోచిద్దామని లక్ష్మమ్మ వాళ్ళ వైపు చూసి, రండి భోంచేద్దాం, తర్వాత మీకు అన్ని విషయాలు చెప్తాం. అందరూ వెళ్ళి భోంచేసి వచ్చారు. అందరూ కింద హాల్లో కూర్చున్నారు. ఇంకా ఇక రత్న, గోవింద్ అయితే, సారు మా మీద కూసింత కనికరం చూపించండి, ఇప్పుడైనా చెప్పండి మా బిడ్డలు ఏమైనారు అని దీనంగా అడిగారు. అమ్మా, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా, జరిగిన ఘోరం తెలిస్తే తట్టుకోలేరు అని కార్తీక్. నువ్వు చెప్పు, నేను చెప్పలేను అని అక్కడి నుంచి పక్కకి వెళ్ళాడు ఆనంద్. అమ్మా, ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు బాధ కలిగించవచ్చు, కానీ ఈరోజు కాకపోయినా రేపైనా మీకు ఈ విషయం తెలియాల్సిందే. పర్లేదు బాబు, ఇక్కడ చూస్తుంటే ఏదో తప్పు జరిగిందని తెలుస్తుంది, కానీ అది ఏటో తెలవడం లేదు. మీరు చెప్పేది ఎటువంటి విషయమైనా తట్టుకునే శక్తి ఆ దేవుడు మా గుండెకిచ్చినాడు. పర్లేదు, చెప్పండి సారు అని అన్నాడు గోవిందు. విజయ్, సుమన్ని చంపేశారమ్మా అని జరిగిందంతా చెప్పాడు కార్తీక్. అందుకే మీ ప్రాణాలకి కూడా ప్రమాదమని మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాం. మీకు ఈ విషయం ముందే తెలిస్తే మీరు మాతో పాటు రారు, మీకు న్యాయం జరగాలంటే మీరు బతికి ఉండాలి. వాళ్ళ దారుణానికి బలి అయిన విజయ్, సుమన్లకు న్యాయం జరగాలంటే చంపిన వారికి శిక్ష పడాలి, అందుకు మీ సహాయం కావాలి. పుట్టెడు దుఃఖంలో ఉన్నా మిమ్మల్ని ఇలా సహాయం అడగడం సబబు కాదు. ఆ దుర్మార్గులు ఇంతమంది అమ్మాయిలను ఇతర దేశాలకు అమ్మేయాలని చూశారు. అలాంటి వాళ్ళు బతికి ఉండడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండమ్మా అని అన్నాడు ఆనంద్. వాళ్ళు దుర్మార్గులే అయ్యుండొచ్చు, వాళ్ళు కిరాతకానికి మా బిడ్డలే బలివ్వాలా, వాళ్ళని మేమేం చేశామని, వాళ్ళకి మా బిడ్డలే దొరికారా చంపడానికి, ఎటువంటి పాపపుణ్యాలు ఎరగని మా బిడ్డల్ని ఎందుకు చంపినారు సారు, మాకెందుకింత అన్యాయం చేశారు, అయ్యో దేవుడా ఇప్పుడు మా సంగతి ఏంటి అని ఏడ్చాడు గోవిందు. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు, మా కట్టాన్ని మేము నమ్ముకున్నాం, మా బిడ్డలు సిల్లర దొంగతనాలు చేసేవాళ్లే, కానీ అమ్మాయిలను చంపేదంతా దుర్మార్గులకు మాత్రం కాదయ్యా. వాళ్ళ బాధని చూసి అమ్మాయిలకి కూడా ఏడుపు ఆగలేదు, అందరూ ఏడుస్తున్నారు. చూడండి, ఇప్పటి వరకు జరిగిన దాన్ని ఎవరూ మార్చలేం, ఇప్పుడు ఇలా అందరూ ఏడుస్తూ కూర్చుంటే ఒక్క అడుగు కూడా వేయలేం, కాబట్టి జరిగిన దాని గురించి ఆలోచించడం మానేసి జరగవలసిన దాని గురించి ఆలోచించండి అని లక్ష్మమ్మతో. అమ్మా, మీకు జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది, మేము ఎన్ని మాటలు చెప్పినా మీ బాధను తీర్చలేం, మీ అబ్బాయిలు చంపిన వారిని వదిలేస్తారా, వాళ్ళకి సరైన శిక్ష పడాలి కదా, మీ అబ్బాయిల ఆత్మశాంతి కలగాలంటే ఆ నరరూప రాక్షసులను ఉరికంబం ఎక్కించాలి అని అంది స్వప్న. అవును స్వప్న, నువ్వు చెప్పింది అక్షర సత్యం అని అన్నాడు ఆనంద్. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.